హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంతార మూవీ షూటింగ్ ఎలా జరిగింది, కాంతార మూవీ ఇంత సక్సెస్ కావడానికి రిషబ్ షెట్టి ఎంత కష్టపడ్డాడో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. రిషబ్ షెట్టి గారు కపాల అనే దున్నల పొడితో మూవీలో ఎంట్రీ ఇస్తారు కదా, ఈ సీన్ అనేది సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. కానీ ఈ సీన్ తీయడానికి రిషబ్ షెట్టి గారు ఆ దున్నల వెనకాల పరిగెడుతూ నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకసారి రిషబ్ శెట్టి గారు దున్నెల వెనుక నిల్చుని వాటికి కట్టిన తాడు పట్టుకుని పరిగెడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ దున్నెల స్పీడ్ ని అందుకోలేక చాలా ఫోర్స్ తో కింద పడిపోయాడు. అది చూసిన చాలా మంది ఇంత రిస్క్ అవసరమా అని అడిగారు. అలాగే అక్కడున్న వాళ్ళు అన్నారు డూపును పెట్టి సీన్ తీసేద్దామని. దానికి రిషబ్ శెట్టి గారు ఒప్పుకోలేదట. అలాగే ఆయన అన్నారు, ఈ మూవీని నేను చాలా రియలిస్టిక్ గా తీద్దాం అనుకుంటున్నాను, కాబట్టి ఈ మూవీలో ఏ స్టంట్ అయినా సరే నేను రియల్ గా తీస్తాను అని అన్నారట. సినిమాలో మనం చూసిన గుడిసెలు, చెక్కతో చేసిన ఇల్లు ఇవన్నీ డూప్ కాదు, విఎఫ్ఎక్స్ కూడా కాదు. సినిమా షూటింగ్ కోసం అక్కడ ఉన్న అడవి జనాలతో ప్రత్యేకంగా ఈ గుడిసెలను కట్టించారట. అడవిలో తీసే సీన్స్ కి నైట్ ఎఫెక్ట్స్ తో పాటు పొగ మంచును కూడా చాలా ప్రత్యేకంగా సెట్ చేశారు. కాంతార మూవీ అనేది కేవలం సినిమానే కాదు, ఆ ప్రాంతం యొక్క ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను జాగ్రత్తగా గమనించిన తర్వాతే ఆయన ఈ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేశారట. ఆ తర్వాతే సీన్స్ మొత్తాన్ని తీసారట. ఈ సినిమాకు డైరెక్టర్ అలాగే యాక్టర్ కూడా రిషబ్ శెట్టి కాబట్టి ఒకవైపు మూవీని డైరెక్ట్ చేస్తూనే ఇంకో వైపు మూవీ సీన్స్ లో యాక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా. ఇక ఈ మూవీలో పోలీస్ మురళికి రిషబ్ శెట్టికి మధ్య ఉన్న సీన్స్ అనేవి చాలా హైలైట్ గా ఉంటాయి. రిషబ్ శెట్టికి పోలీస్ మురళి యొక్క నేచురల్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ఈ మూవీలో పోలీస్ మురళి చేసే ప్రతి సీన్ ని రిషబ్ శెట్టి గారే చాలా జాగ్రత్తగా దగ్గరుండి తీసారట. రిషబ్ శెట్టి గారు ఇంతగా కష్టపడ్డారు కాబట్టి సినిమా అనేది అంత పెద్ద విజయాన్ని సాధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి.